హాయ్ గైస్, బాగున్నారా? సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి బజ్జీలు చేసుకొని తింటున్నాం అనమాట. ఫ్యామిలీ మొత్తం బజ్జీలు తింటానికి వచ్చాం ఫ్రెండ్స్, అమ్మాస్ కిచెన్లోకి. సో ఏంటంటే ఈరోజు కొంచెం వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, నా మా ఇద్దరికి బజ్జీలు తినాలనిపించింది. అందుకని బయట ఫుడ్ కన్నా ఇంట్లో బజ్జీలు చేసుకొని తింటే బాగుంటుంది కదా. మీరు బయటకు వెళ్ళి ఈ చైనీస్ ఫాస్ట్ ఫుడ్లు లేదంటే ఈ పిజ్జా పాస్టా ఇవన్నీ తిన్నా కన్నా ఇంట్లో అమ్మ చేత బజ్జీలు కానీ పునుగులు కానీ వేయించుకుని అప్పుడప్పుడు తినండి. అమ్మా ఏం చేస్తామా? మిర్చి బజ్జీలు వేద్దామని పిండి కలుపుతున్నానమ్మా. అవునా, ఏం చేస్తాం? ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? శనగపిండి, బియ్యం పిండి, కొంచెం పసుపు, సాల్ట్, మసాలా పొడి కలిపేసి మంచిగా ఇట్లా బజ్జీ మంచిగా వచ్చే కొద్ది గన్నేరు పప్పులు కూడా కలుపు మా ఇద్దరికి ఇద్దరం తిని. ఎట్లాగో మొన్న వీడియోలో చెప్పావు కదా మా సబ్స్క్రైబర్లకి, ఇంకో నెక్స్ట్ జన్మలో పెళ్లి చేసుకోనని. మిర్చి బజ్జీ చల్ల చల్లని వాతావరణంలో మిర్చి బజ్జీ తింటాం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఓ మిర్చి బజ్జీతో లేదంటే పులుగులతో చాయ్ తాగడం అంటే ఇంకా ఇష్టం. నాగా టోపీ ఏది అడుగునుంట చూడు, అందులో అడుగునుంటదా? మళ్ళీ నీకు ఇద్దరు అసిస్టెంట్లు. మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా చూడండి, ఇది మొత్తం అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇవన్నీ బజ్జీలు అయినాక మీ అందరు చూపిస్తా, మీతో పాటు నేను తిని అమ్మా హెల్ప్ ఏమని చేయాలా? సైలెంట్ ఉండటమే నువ్వు చేసే హెల్ప్. అది మామూలుగా ఇప్పుడు మాకంటే పిజ్జాలు పాస్టాలు బర్గర్లు అయ్యి వచ్చినాయి. మీరు చిన్నప్పుడు ఏం తినేవాళ్ళు అంటే చిరుతిండిగా? మాకేమంటే అప్పుడు ఇంట్లో ఏదో ఒకటి అవే గొప్ప. అప్పుడు బయటకు వెళ్ళి బజ్జీలు, మీరు చిన్నప్పుడు బజ్జీలు పునుగులు తింటాను కానీ బయటకు వెళ్ళి వద్దాం బండి మీద భలే ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి తినేవాళ్ళం ఈ పిజ్జాలు బర్గర్లు. మాకు పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ పిచ్చి పిచ్చిగా పెడితే మనల్ని బ్లాక్ చేసి పడేస్తారు. అమ్మా వాళ్ళకి నువ్వు పిచ్చి పిచ్చి ఏం చేయట్లేదమ్మా, చూడు మంచిగా ఇంట్లో బజ్జీలు చేసుకుంటూ ఎంత బాగుంది చూడది, చూసారా? మంచి బజ్జీలు చేసే విధానం నేర్పుతున్నావు వాళ్ళందరికీ. ఇక్కడ మా ఊరు రెడీగా ఉన్నాడు, యోగా చేస్తున్నాడు, ఎక్కువ బజ్జీలు తినాలని. ఈరోజు నువ్వే నేను తెలుసుకున్నావు, నువ్వు ఎక్కువ తింటే నేను ఎక్కువ తింటాను. అమ్మా అయిపోయినాయి బజ్జీ? అంటే ఇది కార్న్ బజ్జీయా లేకపోతే ఎలా? బజ్జీ అంటే బజ్జీలోకి కొంచెం ఇట్లా మనం ఆనియన్స్, ఈ కాను, కొన్ని పల్లీలు అన్ని వేసి ఇందులో ఇప్పుడు ఇట్లా మధ్యలో కట్ చేసేసి బజ్జీలకి అది పెట్టేస్తాను. ఇంట్లోనే కాబట్టి మామూలుగా అయితే మధ్యలో పెట్టి అందులో పెట్టి తింటారు. ఇప్పుడు మీరు ఆనియన్స్ కట్ చేయండి. ఇప్పుడు కళ్ళల్లో నుంచి ఎలా నీళ్ళు రావు చూపిస్తావా మన వాళ్ళకి? అది షూరా? బాగా చూస్తున్నాం. అమ్మా చేసేసావా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా బజ్జీలు చేసినందుకు. సో గైస్, అమ్మలు కష్టపడతారు, అమ్మలు కష్టపడేటప్పుడు మీరు కొంచెమైనా హెల్ప్ చేయాలి. ఏమంటావు నాలాగా హెల్ప్ చేసానా? చాలా హెల్ప్ చేస్తారు. అది పెట్టుకొని తీయటం తప్ప ఇంకేం కనపడలే నాకు. సో ఫైనలీ మీకు బజ్జీలు తయారైపోయినాయి, చూపిస్తా. సో ఫ్రెండ్స్, కష్టజీవులకి ఎప్పుడైనా ఫస్ట్ పెట్టాలి మనము. దిస్ ఇస్ ఫర్ యు. వరమల్లే అందిందేమో ఈ బజ్జీ, ఎనలేని సంతోషాలే ఈ సొంతం. ఏదైనా పంట చేయడం లేదు, గార్నిషింగ్ లో ఉంటుంది. చూడండి ఎంత మంచి చేసాను. అంతేనా?
అట్లా అంటారు. నెక్స్ట్ హెల్పర్ అన్నమాట. నేను చాలా హెల్ప్ చేశా, చాలా హెల్ప్ చేశా. ఒక కరీపఫ్ నాకు, ఒక కరీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక కాబట్టి నెక్స్ట్ హెల్ప్. ఆహా, మ్యాజిక్ మ్యాజిక్ ఇన్ ద హ్యాండ్స్. బాబా, వంట రెసిపీలో ఇంకా చేతిలో కూడా ఉంటుంది అనుకుంటా కదా, చేతి వాటం అంటారే. వెరీ క్రిస్పీ, వెరీ వెరీ క్రిస్పీ. మీరు కూడా ఇవి చేసుకోండి, చాలా హెల్దీ. ఇంకా మీ క్రేవింగ్స్ని కట్ చేస్తాయి. ఇంట్లో ఫుడ్ ఆయిల్ కూడా మంచి ఆయిల్ వేసుకుంటాం మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు కాంగ్రెస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. కాంగ్రూలా లేదు, ఛానల్ తెలుగు కాంగ్రెస్ సపరేట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ తెలుగు కాంగ్రెస్. థ్యాంక్ యూ.